మాస్టీవీ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలంలోని కందుకూరుపల్లి రోడ్డు వివాదాస్పదంగా మారింది. అక్కడి ప్రజలు రోడ్డుకు అడ్డంగా కంచి వేశారు. అక్కడ ప్రజలను వివరణ కోరగా కందుకూరుపల్లి నుంచి రొద్దంకు పోవు దారి పొడవునా ఇరువైపులా కంప చెట్లు పెరిగి దారి పొడవునా గుంతలు ఏర్పడ్డాయి. రొద్దం నుంచి కందుకూరుపల్లికి, కందుకూరుపల్లి నుంచి చిన్నపల్లికి, అక్కడి నుండి చోలేమరికి దారి ఉన్నది. అక్కడి ప్రజలకు ఏమీ అవసరం ఉన్నా రొద్దంకు రావాల్సి వస్తుంది. ఆసుపత్రికి వెళ్లాలన్నా, అంబులెన్సులు రావాలన్నా, పిల్లలు స్కూలుకు పోవాలన్నా ప్రజలకు రోడ్డు ఇబ్బందికరం మారింది. వెంటనే అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కందుకూరుపల్లి గ్రామానికి చేరుకున్న ఎంఆర్ఓ అనంత ఆచార్య, వైసీపీ నాయకులు బి నారాయణ రెడ్డి, ఎంపీపీ చంద్రశేఖర్, సర్వేర్ మైన్ ఉద్దీన్, పోలీసులు అక్కడికి వెళ్లి గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించారు. ఎంపీపీ చంద్రశేఖర్ మాట్లాడుతూ, రోద్దం నుండి చోలేమరి వరకు మన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు మాలగుండ్ల శంకరనారాయణ ఈ రోడ్డు నిర్మాణంకు దాదాపు 12 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. కాంట్రాక్ట్ తమిళనాడు నుంచి వచ్చి నిధులు చారడం లేదని వెనక్కి పోవడం జరిగిందని అన్నారు. ప్రజల సమస్యలను గమనించి శాశ్వత పరిష్కారం కింద కందుకూరుపల్లి, చిన్నకోడిపల్లి మధ్యలో ఉండే నది కాజ్వే నిర్మాణానికి మరియు చోలేమరి నుండి రోద్దం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి 12 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. ఈ నిర్మాణ కార్యక్రమం 3-4 నెలల్లో మొదలవుతాయని అన్నారు. ఏదో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము పరిస్థితుల్లో. ఇక్కడ వచ్చేసి ఏదో మేము ఏదో చేపిద్దామంటే ఏదో మధ్య ఏదో భూమి తగాదాల వల్ల మాకు దారి అడ్డు వస్తున్నారు. అందుకోసము మేము ఇక్కడ బంద్ చేసి, ఇంకో దారి ఉంటే అక్కడ బంద్ చేసి, ఈరోజు మా ఊరు గ్రామస్తులంతా ఇక్కడే కూర్చున్నాము. ఇబ్బందులు మాకు చాలా ఇబ్బందిగా ఉంది. చెట్లు చాలా కంప చెట్లు అధ్వానంగా ఉంది. అంబులెన్స్ రావాలన్నా, స్కూల్ పిల్లలు పోవాలన్నా, స్కూల్ పిల్లలు అంటే కనీసం అంటే చిన్న పిల్లలు వచ్చాడు. ఎంత ఫస్ట్ క్లాసు ఎల్కేజీ నుండి కానీ పిల్లలు అట్లా పిల్లలు పోయేది మాకు. అట్లా దారి అంత అధ్వానంగా ఉంది. అసలు దాని అందుకోసము దీన్ని మేము బాగా చేసుకోవాలని చెప్పి చూస్తున్నాము. కనీసం అంటే ఏదన్నా వెహికల్ వస్తే పక్కకు పోదానికి కానీ కంప చెట్లు చాలా అధ్వానంగా ఉంది పరిస్థితి మాకు. దీన్ని తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కందుకూరుపల్లి, చిన్నకొడపల్లి గ్రామాలకు సంబంధించి ఈ రోడ్డుకు సంబంధించి ఒక డిస్ప్యూట్ మొదలైంది. ఆ డిస్ప్యూట్ పరిష్కారం చేయడానికి మేము కందుకూరుపల్లి గ్రామానికి రావడం జరిగింది. మరి ఈ రోడ్డుకు సంబంధించి రొద్దం నుండి చోలేమరి వరకు మన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రులు శ్రీ మాలగుండ్ల శంకర నారాయణ గారు ఈ రోడ్డు నిర్మాణం కోసం దాదాపు 12 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మరి కందుకూరుపల్లి వయా చిన్నకోడపల్లి, చిన్నకోడపల్లిలో కూడా ఆ గేట్లో కాజ్వే నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఆ ప్రతిపాదనలు కూడా అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మరి దీనికి కాంట్రాక్టర్లు మరి తమిళనాడు నుండి గతంలో వచ్చారు, నిధులు చాలడం లేదని చెప్పేసి ఆ టెండర్ రద్దు చేసుకొని వెనక్కి పోవడం జరిగింది. మరి మేము ఇప్పుడు వీళ్ళ సమస్యలు గమనించి, వీళ్ళు పడుతున్న ఇబ్బందులను గమనించి శాశ్వత పరిష్కారం కింద గేట్లో కూడా కాజ్వే నిర్మాణానికి ప్లస్ చోలేమరి నుండి రొద్దం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి 12 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. తొందరలో ఈ నిర్మాణం కార్యక్రమాలు మొదలవుతాయి. మరి ఈ ఆర్థిక బడ్జెట్లో, మార్చి ఆర్థిక బడ్జెట్లో దీనికి సంబంధించిన అన్నీ కూడా చేర్చడం జరుగుతుంది. దాదాపు 3-4 నెలల లోపల ఈ నిర్మాణం పనులు మొదలవుతాయి. తప్పకుండా ఈ గ్రామాలకు సంబంధించి బీటీ రోడ్డు, కాజ్వే నిర్మాణాలు పూర్తి చేస్తాం. మరి ప్రస్తుతం ఈ రోడ్డుకు సంబంధించి ఈ పక్క భూముల వాళ్ళకు సంబంధించి ఏదో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల ఈ రోడ్డుకు మట్టి అడ్డంగా వేయడం, మరి ఇక్కడ మేమంతా వచ్చి ఆ రైతులతో చర్చించి ఆ మట్టిని తీసేసి మామూలుగా ఈ గ్రామాల వాళ్ళు యథాతథంగా రొద్దానికి పోయి వారి సమస్యలు తీర్చుకొని రావడానికి ఈ మార్గం సుమగం చేయడం జరిగింది. మరి ఇక్కడ వాళ్ళందరినీ ఒప్పించి ఈ సమస్యను పరిష్కారం చేసినాం. మరి బీటీ రోడ్డు వేసేటప్పుడు ప్లాన్ మార్క్లో ఏ విధంగా ఉందో,
ఆ విధంగా రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా, ఎవరిని నొప్పించకుండా ప్లాన్లో ఉన్నటువంటి మార్గాన్ని మేము పూర్తి చేస్తామని అందరి ముందు కూడా కందుకూర్లపల్లి గ్రామస్తుల తరఫున మాట్లాడుతున్నాము. మా రోడ్డు సమస్య దాదాపు 20-25 సంవత్సరాల నుంచి మేము బాధలు పడుతూ ఉన్నాము. వర్షాలు వచ్చిందంటే మా ఊరికి రావడానికి చాలా తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి. అట్లనే ఇప్పుడు కూడా రావాలన్నా కూడా గుంతలు గుంతలు రోడ్లు, ఇరువైపులా రోడ్డుకి ఇరువైపులా కంప చెట్లు, అంబులెన్సులు కానీ, స్కూల్కి వెళ్లాల్సిన పిల్లలకు కానీ, ఏదైనా ఎమర్జెన్సీ సర్వీసులకు కానీ, రైతులకు కానీ అందరికీ చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి. దయచేసి, చాలా సంవత్సరాల నుంచి మేము రిక్వెస్ట్లు పెట్టినాము గవర్నమెంట్కి, అలాగే పంచాయతీ అధికారులకు కూడా తెలియజేసినాము, వాళ్ళు ఎటువంటి స్పందన లేదు. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మీరు ఇదంతా దారుణమైన రోడ్డు కనిపిస్తుంది. మేము వినవించుకుంటే ఏంటంటే ఇక్కడ సర్పంచ్ కానీ, ఎంఆర్ఓలకు కానీ ఈ రోడ్డు సమస్యని త్వరితగతిన పరిష్కరించి మా సమస్యల్ని తీర్చాల్సిందిగా కోరుకుంటున్నాము. రెండు వైపులా మా ఊరుకు రావాల్సిన రెండు వైపుల దారిని క్లోజ్ చేసేసినారు. మీరు తొందరగా ఈ సమస్యను పరిష్కరించాలని మా గ్రామస్తుల తరఫున కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ప్రస్తుతానికి రోడ్డు పారాయడానికి ఎట్లుంటే వదిలేసి రోడ్డు వదిలేదు. ఇవాళ చెట్లు పీకోదండి, ఇక్కడ తగ్గి పీకొని వెళ్ళిపోయినట్లేదండి. ఇప్పుడు చెట్లు పీకేసి నీకు ఇబ్బంది ఏముంది? పీకేయండి, లేదు నీకు క్లీన్ గా నేనేమో ఏమంటానంటే సామరస్యంగా చెట్లు పీకేస్తాం. మేము కొత్త బీటీ రోడ్డు వేసినప్పుడు ప్లాన్ మార్కెట్లు ఉంటే అట్లా వేపించేస్తాం. మా మీద నమ్మకం పెట్టుకో, గ్రామంలో సమస్యలు వద్దో ఖచ్చితంగా చేపించిస్తాం. అది అట్లే జరిగిపోయింది అనుకో, ఇప్పుడు జరిగిపోయింది దాని గురించి వద్దు. ఇప్పుడు జరిగిపోయింది, ఇప్పుడు జరిగిపోయింది, జరగదు. ప్లాన్ మార్క్ ఎట్లుంటే అట్లా వేపించేస్తాం. మేము బీటీ రోడ్డు వేస్తాం కదా, ఇప్పుడు 12 కోట్లు శాంక్షన్ ఇప్పించినాం, కాదు మేము 2. ఖచ్చితంగా మేము అట్లా వేపిస్తాం. ప్లాన్ మార్క్ ఎట్లుంటే అట్లా ఖచ్చితంగా వేపించిస్తాం. ఒకసారి మీరు అర్థం చేసుకోండి, గ్రామంలో చెప్పేది మీ గ్రామంలో మీరు అర్థం చేసుకుంటే ప్లాన్ తీసేద్దామన్నా, ప్లాన్ ప్రకారం వేసిద్దాము. తార్ రోడ్డు వేసినప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి పారాడుకోనే వదిలేయండి, చెట్లు పీకేసుకోండి, నీకే క్లీన్ గా ఉంటుంది. చేద్దాం. Thank you.